బీవీ పాటిల్ ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ చాలామంది ఎంపీలు అయినారు మీ అందరికీ నాకంటే బాగా తెలుసు బీవీ పాటిల్ గారి కంటే ముందు ఎంతోమంది ఎంపీలు అయినారు ఎవడు ఏకాన పని చేయలే ఏకానంటే ఏకాన పని చేయలే కానీ బీవీ పాటిల్ గారు ఆధ్వర్యంలో ఎటువంటి హైవే రోడ్లు ఇక్కడికి వచ్చినాయో మీరందరు కూడా చూస్తూ ఉన్నారు అద్భుతమైన నాందేడ్ హైవే కావచ్చు ఇంకా చాలా రోడ్లు వచ్చినాయి ఇంకా కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నన్ను ప్రజలు ఎంపీ చేసినారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలని చెప్పి బీవీ పాటిల్ గారు చాలా శ్రద్ధతో చేస్తే ఏ రకమైన రోడ్లు ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు జుక్కల్లో అంతకుముందు రోడ్ల పరిస్థితి ఏంది ఇలా రోడ్ల పరిస్థితి ఏందో మీకు తెలుసు కొన్ని గ్రామాలకైతే బీమార్లు వస్తే రోడ్డు లేకపోతే డ్రోన్ ద్వారా మందులు పంపించినటువంటి సందర్భాలు కూడా జుక్కల్లో ఉండే ఇటు షెండే గారు ఎమ్మెల్యేగా బీవీ పాటిల్ గారు ఎంపీగా ఇటు నన్ను కానీ కేంద్రంలో కానీ కొట్లాడి పనులు చేయించారు కాబట్టి చాలా వరకు రోడ్ల బాధలు కూడా జుక్కల్ నియోజకవర్గంలో తీరిపోయినాయి జుక్కల్ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఒక త్రివేణి సంగమం లాంటి ప్రాంతంలో ఉన్నారు మీకు ఇటు కర్ణాటక బార్డర్ అటు మహారాష్ట్ర బార్డర్ మన తెలంగాణ రాష్ట్రం మీరు చాలా ఎక్కువ మంది వార్కరి సాంప్రదాయాన్ని పాండురంగ దేవునికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది మీరు ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలుసు కర్ణాటక రాష్ట్రంలో మన పక్కన ఏం జరుగుతున్నదో మీకు తెలుసు పక్కన మహారాష్ట్రలో వాళ్ళ గతే ఎట్లుందో మీకు తెలుసు ఎంతమంది రైతులు చచ్చిపోతూ ఉన్నారో అక్కడ ఆత్మహత్య చేసుకొని ఆ విషయాలు మీకు తెలుసు మహారాష్ట్ర మనకంటే పెద్ద రాష్ట్రం ఎప్పటి నుంచో రాష్ట్రంగా ఉంది వాళ్ళకి బొంబాయి సిటీ ఉంది మన హైదరాబాద్ కంటే పెద్ద సిటీ ఉంది ఇంకా పూనా గీనా చాలా నగరాలు ఉన్నాయి పెద్ద ఆదాయం కూడా ఉంది అయినా ఇలా మహారాష్ట్రలో రోజుకు ఎనిమిది నుంచి పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు వాళ్ళని ఆదుకునే నాతో లేడు పడుచుకునే వాళ్ళు లేడు నిన్నగాక మొన్న మన పక్కన కర్ణాటకలో మీరు రోజు పోయిస్తారు కాబట్టి మీకు తెలుసు నేను మీకు చెప్పే అవసరం లేదు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని ఓట్లు దొబ్బినారు కానీ ఇలా ఏం జరుగుతుంది కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ వస్తూ ఉంది ఆ ఐదు గంటలు కూడా రెండుసార్లు వస్తూ ఉంది దాంతో రైతులంతా రోడ్డు మీద పడి మేము చచ్చిపోతాం బతుకుతామని మేము పురుగుమని తాగుతామని ఆందోళన చేస్తూ ఉన్నారు నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అంటే ఆయన వచ్చాడు ఆయన ఒక మాట మాట్లాడతాడు మీరు తెలంగాణ వాళ్ళు చూడదాల్చుకుంటే మేము బస్సులు పెడతాం మీరు రాండి అన్నాడు ఏం చూడాలిరా అంటే మేము ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాం అంత గొప్ప అది మీరు వచ్చి చూడునంటారు నేనన్నా తెలివి తక్కువ విధవ నీకు బుద్ధి ఉందా అసలు ఇది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇది మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఆనందంగా ఉన్నోళ్ళము నీ దిక్కుమాలని ఐదు గంటలు చూస్తేందుకు మేమెందుకు రావాలి కర్ణాటకకు నువ్వే వచ్చి ఒప్పుకున్నావు మీద ఎంత నిర్వాహకం ఉన్నదో అని మేము మాట్లాడినాం మీరు గమనించాలి తేడాను కర్ణాటక ఎప్పటి నుంచి రాష్ట్రంగా ఉంది ఇంత పెద్ద రాష్ట్రం మనం నిన్నగాక మొన్న రాష్ట్రం అయినాం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతుల కరెంట్ ఇయర్ ఇంకో మాట మీకు నేను చెప్పాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడినరు ఒక ఆయన మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఒక ఆయన ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మూడు విషయాలు చెప్తున్నారు ఏంటిది ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు అమూల్యమైన డబ్బు దాన్ని కేసీఆర్ రైతు బంధు రూపంలో దుబారా వేస్తాను ఒకడు ఒకటి మాట్లాడతాడు రైతు బంధు దుబారానా రైతుబంధు బంధు ఉన్నానా దుబారానా అది వినబడతలేదు రైతు బంధు ఉండాన్నా మరి రైతు బంధు వేస్తాను అని ఏం చేయాలి రైతు బంధు ఉండాలంటే చేతుల్లో పట్టాలి చేట్టాలి ఉన్నా నా రైతు బంధు వాళ్ళు మాట్లాడుతున్నారు నేను వేస్ట్ చేస్తున్నానట అది పనికిరాదట అంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే అంజమాన్ బ్యాంకులలో మనం అప్పుడు ఉంటే దెబ్బనొక ఏడాది కట్టకపోతే వచ్చి తలుపులు ఉడవకపోయినా తప్ప రైతులకు ఒక రూపాయి కూడా ఇవాడు ఇవ్వలే ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఇవ్వలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు రైతు లేదు బంధు లేదు ఆ రైతు బంధు ద్వారా ఇలా చిన్న పెద్ద రైతులందరూ కూడా అప్పులు కట్టుకుంటూ ఉన్నారు ముఖాలు తెల్లబడుతూ ఉన్నాయి కొంచెం రుణభారం నుంచి బయటపడతా ఉన్నారు వ్యవసాయం మంచిగా చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా